నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని స్థానిక స్త్రీ శక్తి భవనంలో ఏపీఎం వైనా ఋతు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అన్ని శాఖల మహిళలతో కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్త్రీల శక్తి సామర్థ్యాలపై వారి వారి అభిప్రాయాలను తెలుపుతూ స్త్రీలను ప్రకృతి సారూప్యంగా అభివర్ణించారు. ప్రతి మహిళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది పురుషులతో సరిసమానంగా ముందుకు నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది మహాలక్ష్మి, ప్రభావతి, జూలీలమ్మ, ఈవో వసంతకుమారి, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము మనమైనా ఇప్పుడు బాగా కలిగింది, అందరితో పంచుకొని మనం దాన్ని అవాయిడ్ చేస్తున్నాయో చూసుకోవాలి. అంతేకాని దాని గురించి దుఃఖిపోతూ అదే ఎంతో మనము అంటే ప్రపంచమంతా స్త్రీలు అందరు కలిసి ఇంకా సెలబ్రేషన్ చేసుకునే రోజు మార్చి మనం మహిళలు ఉండేది అసలు ఇంకా సమాజంలో అధికారాన్ని ఈ పొదుపు సంఘాల ద్వారా మనం ఇవ్వగలిగాం అనేది మనందరికీ తెలుసు. ఇంకా కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు ముందు మనం మాట్లాడుకుందాము. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళే గ్రూపుల్లో ఉండేవాళ్ళు. 2001లో మేము జాయిన్ అయిన తర్వాత ఒక పేద మహిళకి ఈ రోజు అధికారం ఇచ్చామంటే ఈ పేద మహిళ ఇక్కడ కూర్చుందంటే ఇది మనందరి యొక్క విజయం అని చెప్పాలి. ప్రకృతిని కూడా స్త్రీతో పోలుస్తారు, భూమిని స్త్రీతో పోలుస్తారు, వ్యాపారాన్ని స్త్రీతో పోలుస్తారు. అంటే ఎంత గౌరవం ఆలోచించాలి. కానీ ఆ 100 రోజుల్లో ఏ ఒక్క పథకం కూడా మన కోసం